ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాల్లో సీఎం ఫోటో ఉండడం ఏంటంటూ భారతిని ప్రశ్నించాడు. తమ తాతల కాలం నుంచి రైతులమైన తమ ఫోటోలే ఉన్నాయంటూ ఇప్పుడు సీఎం ఫోటో ఉండడం ఏంటంటూ అభ్యంతరం తెలిపాడు. నా రైతన్నా అని సీఎం జగన్ ఎప్పుడైనా అన్నారా అంటూ భాస్కర్ రెడ్డి ప్రశ్నించాడు. ఈ విషయాన్ని సీఎం సతీమణిగా జగన్కు చెప్పాలంటూ భాస్కర్ రెడ్డి కోరారు. వైసీపీ నాయకుడు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆమె మౌనం వహించారు. ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకాల్లో సీఎం ఫోటో ఉండడం ఏంటంటూ భారతిని ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనాథ్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనాథ్, పట్టాదారు పాస్ పుస్తకంలో సీఎం జగన్ ఫోటో ఎందుకుంది? రైతుల ఫోటోలు కదా ఉండాలి అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది వైసీపీ నాయకుడే. డీటెయిల్స్ ఏంటి? ఆ వైసీపీ నాయకుడు ఏమన్నాడు? ఈ సందర్భంగా భారతి ఏమన్నారు? ఎలా రెస్పాండ్ అయ్యారు? నన్ను పులివెందుల నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహించారు. రాబోయేటటువంటి ఎన్నికలలో కూడా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ కుమ్మరాంపల్లి మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి భాస్కర్ రెడ్డి వైఎస్ భారతిని ప్రశ్నించడం జరిగింది. తమ తాతల కాలం నుంచి, 3-4 తరాల నుంచి తమకు వస్తున్నటువంటి పాస్ బుక్, భూమికి సంబంధించినటువంటి పాస్ బుక్ ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, మీరు సమాధానం చెప్పాలని సొంత పార్టీ నేతలే ఆయన ప్రశ్నించినటువంటి ఆమెను ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు భాస్కర్ రెడ్డి అంతటితో ఆగకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సభలు జరిగినా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు తప్ప నా రైతులు అని ఒక్క చోట కూడా అనడం లేదు. రైతుల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలా ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీమణి వైఎస్ భారతి ప్రచారంలోనే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భారతి ఎలా రెస్పాండ్ అయ్యారు? మరి ఏమైనా చెప్పారా? సమాధానం ఏమైనా చెప్పారా? భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి నుంచి మౌనం మాత్రమే సమాధానంగా వచ్చింది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా భాస్కర్ రెడ్డి అడిగిన ప్రశ్నలన్నింటినీ విన్న తర్వాత అక్కడ నుంచి ప్రచారాన్ని కొనసాగించారు తప్ప ఎలాంటి సమాధానం భాస్కర్ రెడ్డికి కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ చెప్పలేదు.
ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనాథ్. ఏమో మరి మరి హ్యాపీ అమ్మ మరి.